ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షో వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ కాశ్మీర్ నుంచి ఆ కాశ్మీరీ సువాసనను కలిగిన డిష్, సోరకాయ చికెన్ కర్రీ. సోరకాయ చికెనే కాదండి, అందులో పాలు కూడా వేస్తున్నాం. లేత సోరకాయ అయినా మరీ లేతగా ఉంటే పర్లేదు, కొంచెం అంత గింజల్లా ఉన్నప్పుడు ఈ గింజల్ని లైట్గా మనం తీద్దాం. తీసేది ఏముంది, స్లైట్గా స్పంజ్లా ఉంటుందిగా, దీన్ని ఈ విధంగా కొంచెం తీసేద్దాం. గింజలు ఇంకా ఫామ్ కాలేదు, కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కూర చాలా బాగుంటుంది. సోరకాయ గింజలు కూడా సాంబార్లో పప్పులో ఇష్టం, సో అది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈ సోరకాయని ఈ విధంగా కట్ చేసి ముక్కలు కట్ చేసేసుకుందాం. మనం చికెన్తో చేసేటప్పుడు కొంచెం ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని, మరీ పెద్దగా అక్కర్లేదు, ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చికెన్ మరీ ఎలా రెండు కుక్ అవ్వాలి కదా, ఒకే టైంలో రెండు కుక్ అవ్వాలి. అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆవాల నూనె. అదేంటి ఆవాల నూనె, అక్కడ చల్లటి ప్రదేశం కాశ్మీర్లో, కొంచెం ఒళ్ళుకి కొంచెం వేడిగా ఉండడం కోసం వాళ్ళు ఆవాల నూనె వాడతారు. మీకు ఇదివరకు కూడా చెప్పాను, పచ్చి ఆవాల నూనె వేసినప్పుడు అది పొగొచ్చేంత వరకు ఆగాలి, లేకపోతే తిన్న తర్వాత కొంచెం కడుపుకి కొంతమందికి నొప్పిలా వస్తుంది. అందుకని ఆవాల నూనె వేసి దీన్ని లైట్ పొగ వచ్చిందనుకోండి, ఆ పొగలో మనకు కళ్ళు మండుతాయి, అంటే దాంట్లో ఉన్న ఒక రకమైన ఘాటు వెళ్ళిపోతుంది. తర్వాత దాంట్లో మనం వంట చేసుకుందాం. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఎక్కువ అక్కర్లేదు. ఉల్లిపాయ కూడా వాళ్ళు మసాలాల్లో చాలా తక్కువగా వాడతారు. ఇందులో ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేసాను, లైట్గా ఇలా వేగనిద్దాం. దీంట్లో పొళ్ళు ఎక్కువగా వేస్తారు. ఆ పొళ్ళు ఏంటి, సొంటి పొడి, ఇంగువ, ధనియాల పొడి, మనం కావాలంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఫ్లేవర్నిచ్చే సోఫ్, సోఫ్ పొడి తయారు చేయడం కోసం ఇందులో వేసి మన సోఫ్. కేరళకి వెళ్ళినా, మహారాష్ట్రకు వెళ్ళినా, కాశ్మీర్కి వెళ్ళినా, ఇక్కడ అన్నింటిలో సోఫ్ ముఖ్యంగా ఫ్లేవరింగ్కి వాడతారు. ఈ సోఫ్ని మహారాష్ట్రలో వాళ్ళు సోఫ్ మురుకులు తయారు చేసి రకరకాల కూరలు చేస్తారు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాయి, ఇందులో ఇంగువ. ఇంగువ కూడా ఒంటికి మంచి ఘాటునిస్తుంది. దీంట్లో కొంచెం అల్లం పొడి, అంటే సొంటి పొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు వేయగానే కొంచెం వేడిని కంట్రోల్ చేసి మసాలాలు మాడకుండా ఉంటుంది. ఇందులో మనం సోఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పొడిలా చేసి వేసేసుకుందాం. వేసి వీటన్నిటిని మసాలాని లైట్గా మాడకూడదు, లైట్గా వేగిన తర్వాత ఇందులో చికెన్. ముందు చికెన్ ఉడకాలి కదా, అప్పుడే కదా మన సోరకాయ వేసుకోవచ్చు. చికెన్ ముక్కల్ని కొంచెం సేపు ఈ మసాలాలతో పాటు లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ని కుక్ చేయడానికి పాలు వాడతాం. పాలు కొంచెం వేయండి, ఈ మసాలా అంతా పాలల్లో కుక్ చేస్తాం. అయితే చాలామంది నాన్ వెజిటేరియన్లో మన ప్రాంతంలో మనం కబాబుల్లో వాటిల్లో పెరుగు రూపంలో వాడతాం. పాలు వేసి చేయడం అనేది ఇక్కడ మన వాళ్ళకి అంత వంటల్లో వాడరు. కానీ కాశ్మీర్ వెళ్ళారంటే వాళ్ళు కబాబులు ఏంటి, మటన్ ఏంటి, చికెన్ ఏంటి, అన్నీ పాలు పోసి ఉడికిస్తారు. అయితే ఆ పాలు కూడా అంటే మసాలాలతోటి కొంచెం చిక్కగా అయ్యి మంచిగా కోటింగ్ అయ్యేలా మనం పాలు బీరకాయ ఎలా చేస్తాం అలా. సో ఇందులో కొంచెం కొంచెం పాలు ఫస్ట్ వేసాను, తర్వాత ఇంకా కొన్ని పాలు వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఎన్ని పాలు పడతాయి అనేది మనం తర్వాత సొరకాయ అన్ని వేసి మీకు ఎంత చిక్కదనం కావాలి దాన్ని బట్టి. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేసి దీన్ని ఇలాగే స్లోగా కొంచెం సేపు ఉడకనిద్దాం. పాలు తేమ తగ్గుతూ ఉంటుంది, మరికొన్ని పాలు పోసుకుందాం. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, తర్వాత సొరకాయ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, లాస్ట్లో మనకి చికెన్ టేస్టీగా ఉండాలి. ఇందులో కారంపొడి వేయట్లేదు, పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే కొన్ని మిరియాలు, మిరియాలు వేసి దాన్ని కూడా దంచేసుకుంటాను. అయితే మిరియాల్ని మనకి రెండు విధాలుగా వాడతాం. ఒకటి ఏంటంటే మిరియాల్ని స్టార్టింగ్ కుకింగ్లో వాడతాం, లాస్ట్లో వాడతాం. మనకి మిరియాల ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అంటే లాస్ట్లో వేసుకుంటాం. ఈ రెసిపీలో నేను మిరియాల్ని లాస్ట్లో వేసుకుంటాను,
కొంచెం వేసినా ఆ తినేటప్పుడు ఈ పాల రుచిని మరింత గొప్పగా టేస్టీగా తయారు చేసే గుణం ఆ మిరియాలకు ఉంటుంది. స్లోగా చికెన్ని ఇదే విధంగా ఈ పాలల్లో కుక్ అవుతుంది. పాలల్లో చికెన్ని కుక్ చేయడం వల్ల చికెన్కి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే మొగలాయి వంటల్లో వాటిల్లో మేము చేసేటప్పుడు కూడా అంటే నట్స్ అన్నీ వేస్తాము, లాస్ట్లో క్రీమ్ వేసి కుక్ చేస్తాం, పెరుగు వేసి కుక్ చేస్తాం. కానీ ఇలా పాలు అంటే ఇది కూడా మొగలాయి స్టైలే కుకింగ్, ఎందుకంటే చాలా దేశాల్లో ఇలా పాలు వేసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, పాలు దగ్గరికి అయిపోతుంది, చిక్కగా అవుతుంది, కానీ పాలు విరగలేదు. అది అంటే మనం వాడేటప్పుడు చికెన్ ఫ్రెష్గా కడిగి నీట్గా, అలాగే దీంట్లో సోరకాయ అవి కూడా ఫ్రెష్గా కట్ చేసి వేసుకోండి. వేసుకోండి, మీకు పాలు విరగకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకా పాలు వేసేస్తున్నాను. చికెన్ సగం కుక్ అయిపోయింది. మనం సోరకాయ ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో ఆ సోరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లో కొంచెం అంత గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఉడికించి 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 మీకు కావాల్సిన చిక్కదనం వచ్చేంత వరకు, అలాగే సోరకాయ ముక్కలు కుక్ అవ్వాలి, చికెన్ ముక్కలు కూడా కుక్ అవ్వాలి, అంతవరకు కుక్ చేయండి. తర్వాత దీన్ని వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయండి, అంతే పర్ఫెక్ట్ టేస్టీ. సోరకాయని పాలతో చేస్తే అల్కలియా అంటాం. ఇది కూడా చికెన్ సోరకాయ అల్కలియా. చూడండి, మన సోరకాయ చక్కగా కుక్ అయింది, పాలు కూడా ఉడుకుతూ ఉడుకుతూ. మీరు ఒకవేళ సోరకాయ ముందు రోజు కట్ చేసి ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టినా, చికెన్ ఫ్రెష్గా లేకపోయినా, దాంట్లో కొంచెం అంత పులుపు వస్తే కనుక పాలు విరిగిపోతుంది. విరగకుండా ఈ విధంగా చక్కగా మనం ఫ్రెష్ పాలను వేసుకొని చేసుకోవాలి. లాస్ట్లో ఇందులో మనం మిరియాల పొడి కొంచెం, అంతే. ఇంకా కొంచెం కుక్ చేస్తే డ్రై అవుతుంది. మనం మటన్వి చేసినప్పుడు ఇలాగే కుక్ చేస్తారు, కాకపోతే ఇంకా డ్రైగా కుక్ చేస్తారు. మీకు కావాలంటే అలా కూడా, కొంచెం గ్రేవీలా కావాలంటే ఇలా, ముఖ్యంగా పులావులు బిర్యానీలతోటి ఈ డిష్ చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆ కలర్ కూడా మనకి బాగుంటుంది. లైట్గా ఉప్పు, అంతే. చూడండి, చికెన్ని కూడా నేను ఫస్ట్ బ్రైన్ చేసి పెట్టాను, అందుకని ఆ చికెన్ చూడండి ఇలా చక్కటి గ్రేవీ. అంటే విదేశీ వంటల్లో వాళ్ళు క్రీమ్ వేసి దీన్ని మైదాపిండి అలాంటివి వేసి చిక్కగా చేస్తారు. మనం మన మసాలాలతోటి అలాంటి డిష్ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మన చికెన్ అల్కలియా సోరకాయ వేసి చేసే సూపర్ గ్రేవీ. ఆహా, దీన్ని అంటే వెజిటేబుల్, ముఖ్యంగా కొన్నిసార్లు మన ఇళ్లలో ఫ్రెండ్స్ వాళ్ళు ఇళ్ళు వచ్చినప్పుడు వెజిటేరియన్స్ ఎక్కువ వచ్చారనుకోండి, అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ చేసేసి తర్వాత బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ ఉన్నప్పుడు ఇలాంటి చికెన్ కర్రీ పక్కన పెడితే మనం చికెన్ తినొచ్చు, వెజిటేరియన్ది ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది వెజిటేరియన్ డిషెస్ తోటి అంటే వెజిటేబుల్ రైస్ చిత్రాన్నాలతో కూడా చాలా బాగా వెళ్తుంది. చేసుకోండి, ట్రై చేయండి, తినండి, అద్దరిపోయేలా ఎంజాయ్ చేయండి. చికెన్ పర్ఫెక్ట్, సొరకాయ పర్ఫెక్ట్, కాశ్మీరీ స్టైల్లో మనది మంచి గ్రేవీ, మంచి ఫ్లేవర్. ఇంకేం కావాలండి? ఇలా ఉంది. ఇది విదేశీయులు ఇలాంటి రెసిపీలు ఎన్నో చేస్తారు, కానీ మన స్టైల్లో మనం చేసుకుంటేనే దాంట్లో మజా సూపర్గా ఉంటుంది. ఇందులో సొరకాయ ముక్క, ఇక్కడ అన్నం కూడా రెడీగా పెట్టుకున్నాను, దీనికి కూడా ఒక్క ముక్క. మనకి ఎంతో సింపుల్, పాలతోటి ఏ స్వీట్ చేసినా అన్ని స్వీట్ల కంటే సూపర్గా ఉంటుంది. అలాంటిది దాంతో చికెన్ డిష్, చికెన్ ముక్క. చూడండి, ఆ పాలల్లో కుక్ చేసింది. ఓ, చాలా వేడిగా ఉంది. ఈ విధంగా బుసలు బుసలు కొడుతూ వేడి వేడిగా ఉన్నది సొరకాయ చికెన్ కర్రీ. అందులో మన శొంఠి పొడి, సోఫ్ పొడి, ఇంగువ, ఈ మూడింటి ఫ్లేవర్ చాలా డామినేట్ చేస్తూ అద్దరిపోతుంది. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అండి. ఎప్పుడు చెప్తాను కదా, బీరీ చికెన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులై జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. చికెన్ అల్కలియా, ముందుగా ప్యాన్లో ఆవాల నూనె వేసి బాగా వేడెక్కి పొగొచ్చిన తర్వాతే దాంట్లో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఎప్పుడైతే కొంచెం రంగు వస్తుందో ఇంగువ, శొంఠి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, తర్వాత సోఫ్ని దంచి ఆ పొడిని కూడా వేసి లైట్గా వేయించి అందులో చికెన్ ముక్కలు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. చిక్కగా అవుతున్నప్పుడు దాంట్లో మరిన్ని పాలు పోసి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని, అలాగే
దీంట్లో చికెన్ సగం కుక్ అయిన తర్వాత సోరకాయ ముక్కలు చిటికెడు గరం మసాలా వేసి కుక్ చేసుకోవాలి. ఇందులో మనం మిరియాల పొడి చివరిగా ఫ్రెష్ గా చాప్ చేసిన కొత్తిమీర వేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేడివేడిగా అన్నం తో గాని పులావ్ తో గాని బిర్యానీ తో గాని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ బై బై.